ఓకే అండి ద నెక్స్ట్ టాపిక్ ఇస్ రెస్పాన్స్ ఆఫ్ రెస్పాన్స్ ఆఫ్ ఎ లీనియర్ సిస్టమ్ ఓకే అండి అండ్ ఫస్ట్ లీనియర్ టైం ఇన్వేరియంట్ సిస్టమ్ లీనియర్ టైం ఇన్వేరియంట్ ఇప్పుడు ఒక సిస్టమ్ లీనియర్ టైం ఇన్వేరియంట్ సిస్టమ్ అయిందనుకోండి ఓకేనండి అప్పుడు సమ్ ఇక్కడ సమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఓకేనండి లీనియర్ టైం ఇన్వేరియంట్ సిస్టమ్ ఇట్ ఈస్ లీనియర్ టైం ఇన్వేరియంట్ సిస్టమ్ ఇట్ హ్యాస్ సమ్ ఇట్ హ్యాస్ ఫాలోయింగ్ ప్రాపర్టీస్ దాంట్లో ఫస్ట్ ప్రాపర్టీ అండి ఓకేనండి దాంట్లో ఫస్ట్ ప్రాపర్టీ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆఫ్ ఎల్టిఐ అంటే లీనియర్ టైం ఇన్వేరియంట్ సిస్టమ్ ఆర్ రిలేటెడ్ బై కన్వల్యూషన్ ఓకేనండి మనకి ప్రాపర్టీస్లో కన్వల్యూషన్ ప్రాపర్టీస్ వస్తుందండి ఒకటి ఒకసారి చూడండి కన్వల్యూషన్ ప్రాపర్టీ దట్ ఈస్ దానికి ఏంటండి వై ఆఫ్ టీ అవుట్పుట్ అనుకుందాం వై ఆఫ్ టీ ఇక్కడ ఎక్స్ ఆఫ్ టీ స్టార్ అండ్ హెచ్ ఆఫ్ టీ స్టార్ వచ్చిందండి కన్వల్యూషన్ ప్రాపర్టీ అండి ఓకేనండి ఇక్కడ ఏంటిది ఇంపల్స్ రెస్పాన్స్ అండి హెచ్ ఆఫ్ టీ అన్నది ఏంటంటే ఇంపల్స్ రెస్పాన్స్ ఓకేనండి ఇప్పుడు అవుట్పుట్ ఇప్పుడు సపోజ్ వై ఆఫ్ టీ అన్నా వై ఆఫ్ టీ ఈజ్ ద రెస్పాన్స్ ఫర్ ఎక్స్ ఆఫ్ టీ అదేందండి వై ఆఫ్ టీ ఈజ్ రెస్పాన్స్ ఫర్ ఎక్స్ ఆఫ్ టీ ఓకేనండి అలాగే సెకండ్ ప్రాపర్టీ అండి ఇఫ్ వై ఆఫ్ టీ ఇప్పుడు వై ఆఫ్ టీ అన్నది అవుట్పుటే కదండి వై ఆఫ్ టీ ఈక్వల్ టు క్యాపిటల్ టీ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ ఓకేనండి ఎక్స్ ఆఫ్ టీ అయిందనుకోండి దెన్ ఎఫ్ అంటే ఫంక్షన్ ఆఫ్ టీ మైనస్ టీ వన్ ఇక టీ వన్ అన్నది ఏమవుతుందండి డిలేడ్ ఆఫ్ టైమ్ సమ్ డిలే ఆఫ్ టైమ్ ఓకేనండి టీ వన్ అన్నది సమ్ ఏదైనా ఇప్పుడు సపోజ్ సమ్ డిలే ఏదన్నా వస్తుంది అనుకోండి ద డిలే ఆఫ్ టైమ్ ఇప్పుడు మరి ఎలా రాస్తామండి ఇప్పుడు సపోజ్ ఎక్స్ ఆఫ్ టీ అన్నాం అవునండి టైం వేరియంట్ టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్ అన్నాం ఇప్పుడు ఎక్స్ టైమ్ ఇన్వేరియంట్ టైమ్ వేరియంట్ అన్నాం ఇప్పుడు వై ఆఫ్ టీ ఈజ్ రెస్పాన్స్ ఫర్ ఎక్స్ ఆఫ్ టీ అన్నాం అవునండి అంటే ఎక్స్ ఆఫ్ టీకి అవుట్పుట్ ఏంటంటే వై ఆఫ్ టీ ఇక్కడ ఇప్పుడు టైం వేరియంట్ అయింది టైం వేరియంట్ అంటే సమ్ డిలే అయిందా లేదా అంటే ఆ డిలేడ్ని ఎలా ఇండికేట్ చేస్తాం టీ వన్ ఇట్ ఈస్ డిలేడ్ బై టీ వన్ లైక్ ఇక్కడ అర్థమైందా లేదండి సో టీ మైనస్ టీ వన్ ఓకేనండి సో ఎప్పుడైతే ఇన్పుట్లో వేరీ అయిందో అవుట్పుట్ ఏమవ్వాలండి వేరీ అవ్వాలి అప్పుడేముంది వయో టీ మైనస్ టీ వన్ ఓకేనండి అర్థమైందా సెకండ్ ప్రాపర్టీ ఇప్పుడు థర్డ్ ప్రాపర్టీ చూడండి వై వన్ ఆఫ్ టీ అన్నప్పుడు ఇప్పుడు వై వన్ ఆఫ్ టీ అన్నప్పుడు ఫంక్షన్ ఎక్స్ వన్ ఆఫ్ టీ అనండి ఎక్స్ వన్ ఆఫ్ టీయే కదా అలాగే ఇప్పుడు సపోజ్ నెక్స్ట్ సిగ్నల్ వై టూ ఆఫ్ టీ అన్నాం ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ టూ ఆఫ్ టీ ఓకేనండి ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ టూ ఆఫ్ టీ ఇప్పుడు చూడండి ఈ టూ సిగ్నల్స్ యాడ్ చేయాలనుకోండి సమ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉంటాయి ఏ వన్ వై వన్ ఆఫ్ టీ ప్లస్ ఏ టూ వై టూ ఆఫ్ టీ దట్ ఈస్ ప్లస్ ఫంక్షన్ ఆఫ్ ఏ ఎక్స్ వన్ ఆఫ్ టీ ప్లస్ ఏ టూ ఎక్స్ టూ ఆఫ్ టీ అర్థమైందా లేదండి ఫస్ట్ అంటే ఈ త్రీ రెస్పాన్స్ ఆఫ్ లీనియర్ సిస్టమ్కి త్రీ ప్రాపర్టీస్ ఇప్పుడు లీనియర్ టైం ఇన్వేరియంట్ సిస్టమ్ ఓకేనండి ఇప్పుడు చూడండి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ లై
output of linear time invariant system are related to by convolution property. ఒక కన్వల్యూషన్ ప్రాపర్టీ ఉందండి, చూడండి దానికి వై ఆఫ్ టీ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ టీ కన్వల్యూషన్ హెచ్ ఆఫ్ టీ. ఓకేనండి. అలాగే నెక్స్ట్ ప్రాపర్టీ, ఇఫ్ వై ఆఫ్ టీ అన్నాం అంటే అవుట్పుట్, అప్పుడు ఏంటండి టీ టైం ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ. దెన్ ఇప్పుడు సపోజ్ సమ్ డిలే అయింది అన్నాను టైం, అంటే ఇక్కడ ఇన్పుట్లో వేరీ అవుతుందంటే అవుట్పుట్లో కూడా వేరీ అవ్వాలి, సేమ్. ఓకేనండి. ఇక్కడ టూ సిగ్నల్స్కి అర్థమైందండి, అదండి ఇక్కడ టూ సిగ్నల్స్. ఓకేనండి, ఇది ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ లీనియర్ టైం వేరియంట్.